हाय अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल अंदमे आनंदम मन वीडियो मन जुट्टु पोषण को संबंधी और अद्भुतम वीडियो तो मे मुझकोचि इप्पुडु मन तैयारो रेमडी महिलल गनी पुरुषल गनी एवरकैना गनी चाला अद्भुत पनिचेस्तदी ముఖ్యంగా ఈ రెమెడీ ఎందుకోసమంటే మన జుట్టు రాలడాన్ని తగ్గించడం కోసం ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతదండి జుట్టు రాలే సమస్య మహిళల్లో గాని పురుషుల్లో గాని పెద్ద సమస్య అయిపోయిందండి మొదటగా మనకి జుట్టు రాలేటప్పుడు పల్చగా రాలుతున్నప్పుడు లైట్ తీసుకోవడం తర్వాత తీవ్రత పెరిగిన తర్వాత బాధపడడం కామన్ అయిపోయిందండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుందో చెప్పండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీని గనుక మీ జుట్టుకు వాడినట్లయితే మీ తలపైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గించుకుని అంటే మనకు తక్కువగా హెయిర్ ఊడుతుంది అన్నటప్పుడే ఈ రెమెడీని మీరు వాడినట్లయితే మీ జుట్టు ఊడిపోయిన ప్లేస్ లో తిరిగి హెయిర్ అనేది రీగ్రోత్ అవడం కోసం ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తదండి అలాగే మన జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పెరగడం కోసం చాలా బాగా యూస్ అవుతుందండి మరి ఇప్పుడు మనం ఈ రెమెడీని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వీడియోలో చూద్దామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి మరి మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటదండి దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడం కోసం ఒక ఇనుప కడాయి తీసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ ఇనుప కడాయి లేకపోయినా ప్రాబ్లం లేదండి అల్యూమినియం కడాయిలో కూడా చేసుకోవచ్చు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి స్టవ్ పైన పెట్టుకోవాలి కడాయి కొంచెం వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు యాడ్ చేసుకోవాలండి తర్వాత 2 టేబుల్ స్పూన్లు కొల్లంజి షీట్స్ వేసుకోవాలండి నెక్స్ట్ మనం అందులోనే గాల్లో ఆరబెట్టుంచుకున్న కరివేపాకుని ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్నా గానీ వేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ మనం అందులోనే వేపాకులు కూడా వేసుకోవాలండి ఒక గుప్పెడు వేపాకులు వేసుకోవాలి కరివేపాకు గాని వేపాకు గాని మన జుట్టుకు వాడడం వల్ల రాలిపోయిన మన జుట్టుని తిరిగి ఒత్తుగా పెంచేలా చేస్తది అలాగే మన తల్లలో ఉండే ఫంగస్ ని నివారించి చుండ్రుని నివారించి మన స్కాల్ప్ అనేది ఆరోగ్యంగా ఉంచడం కోసం వేపాకు చాలా బాగా ఉపయోగపడుతదండి వీటిని వేయించుకోవాలండి ఆకులన్నీ కూడా బాగా డ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది మన జుట్టుపైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తదండి రెమెడీ కరివేపాకు మనకి ఈ విధంగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మనం మెత్తగా పొడికిని తయారు చేసుకోవాలండి ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడాని ఇప్పుడు ఈ పౌడర్ ని వేరే బౌల్ లోకి యాడ్ చేసుకుందామండి మరలా స్టవ్ ఆన్ చేసుకుని మనం ముందుగా ఏ కడాయిని అయితే వేయించుకున్నామో అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి మీరు ఈ ఆయిల్ ఏ తీసుకోవాలని ఏమీ లేదు గానూ నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయినా గానీ వాడుకోవచ్చండి ఇప్పుడు మనం మన జుట్టుకి ఎంత అవసరం అవుతదో అంత ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ ఆయిల్ ని ఎన్ని రోజులైనా గానీ స్టోర్ చేసుకోవచ్చండి ఇందులో మనం ఒక కప్పు ఆయిల్ వరకు వేసుకున్నానండి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని ఒక 3 టేబుల్ స్పూన్లు పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ లో పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో బాగా కలుపుకుందామండి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ ని మరిగించుకోవాలండి ఆయిల్ ని ఇలా మరిగించుకోవడం వల్ల మనం ఇందులో వేసుకునే ప్రతి వస్తువులో ఉన్న విటమిన్స్ పోషకాలు అన్ని కూడా ఆయిల్ లోకి యాడ్ అవుతాయండి ఈ ఆయిల్ ని 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు మరిగించుకోకూడదండి ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం
ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇలా మనం ఒక కాటన్ తీసుకుని కాటన్ ఇలాగా స్ట్రైనర్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. ఇది మన జుట్టు పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అండి. ఇందులో మనం కరివేపాకు వేసుకున్నాము, అలాగే వేపాకులు కూడా వేసుకున్నామండి. కరివేపాకులు మన జుట్టు పైన ఎలా పనిచేస్తాయంటే మన తలలో వైట్ హెయిర్ రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా పెరిగేలా చేస్తుందండి. ఇందులో బీటా కెరీటిన్ అధికంగా ఉంది, విటమిన్ సి కూడా ఉందండి. ఇది మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేపాకులు మన జుట్టుకు వాడడం వల్ల మన తలలో ఉండే చుండ్రు నివారిస్తుంది, అలాగే మన స్కాల్ప్ భాగం పైన చెడు బ్యాక్టీరియాను తరిమి కొడుతుందండి. మన తలలో ఎప్పటికీ కూడా చుండ్రు అనేది రాకుండా నివారించగలిగే శక్తి వేపాకులో ఉందండి. అలాగే మన హెయిర్ రూట్స్ అన్నీ కూడా బలంగా ఉండేలా చేస్తుందండి. అలాగే మనం మెంతులు కూడా వేసుకున్నామండి. ఇది మన జుట్టుకి బంగారంలా పనిచేస్తుందండి. బలహీనంగా మారిపోయిన మన జుట్టు కుదులికి బలాన్ని అందిస్తుంది. అలాగే మన జుట్టు అనేది రీగ్రోత్ అవడం కోసం మెంతులో చాలా మంచి పోషకాలు విటమిన్స్ దాగున్నాయండి. కొల్లొంజి షీడ్స్ న్యాచురల్గానే మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే మన జుట్టు రాలడాన్ని తగ్గించి మన జుట్టు అనేది తిరిగి రీగ్రోత్ అవడం కోసం కొల్లొంజి షీడ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆవాలు మన జుట్టుపైన లోతైన కండిషనర్లా పనిచేసి కుదుల్ని బలంగా ఉండేలా చేస్తే మన జుట్టు అనేది చాలా స్పీడ్గా ఎదగడం కోసం ఈ ఆయిల్ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ ఆయిల్ని మనం ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని ఏదైనా ఒక మూతన్న జార్లో వేసుకుని ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ విధంగా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుని మూత పెట్టేసుకుని మనం ఎన్ని రోజులైనా కానీ రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే తక్కువ క్వాంటిటీలో తయారు చేశానని మీకు చూపించడం కోసం మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ మన జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలంటే మనం నైట్ పడుకునే ముందు మొత్తం మన హెయిర్ రూట్స్ అన్నిటికీ కూడా పట్టేటట్టుగా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసేసుకుని నైట్ అంతా మన తలపైన ఉంచుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో ఆ షాంపూతో తలస్నానం చేసేవచ్చండి. ఆయిల్ అప్లై చేసుకుని తలస్నానం అయినా చేసేయవచ్చు, లేదా మన జుట్టుపైన కూడా ఈ ఆయిల్ని ఉంచేసుకోవచ్చండి. మీరు ఏ టైంలో చేయాలనుకుంటున్నారో అంతవరకు కూడా మన తలపైన ఈ ఆయిల్ రెగ్యులర్గా కూడా ఉంచుకోవచ్చండి. లేదంటే వారానికి 2 సార్లు మన జుట్టుకి పెట్టుకుని తలస్నానం కూడా చేయవచ్చండి. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడినట్టయితే చాలా మంచి అద్భుత ఫలితాలను అయితే చూస్తారండి. అంత బాగా మన తలపైన పనిచేస్తుంది. రాలిపోయిన మన జుట్టును తిరిగి రీగ్రోత్ అవడం కోసం హెల్ప్ అవుతుందండి. మన జుట్టు అనేది చాలా అంటే చాలా స్పీడ్గా పెరిగేలాగా ఈ ఆయిల్ అంత బాగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఈ ఆయిల్ని ఇంట్లో తయారు చేసుకుని మీ జుట్టుకు వాడండి, చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.